Hi Commandos, welcome back to the RS Learning Platform. Heroes one SSC GD Constable Law, SSF, NCB, NIA, CHSL, BSF, CRPF, post. So, heroes CRPF is job profile, CRPF origin, CRPF main duties, duty timings, CRPF women duties, CRPF salaries, allowance, leaves, promotions, quota facilities, weapon carry chayala, other than the important points at the Chapronjurutundi, Yaparu Chapronjurundi, information at the video either in Japan, video either skip check on a last work to Rundi, Kachitanga, or like chassis, subscribe chesconi, Manasamaki. చప్పట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా రైట్. అయితే ప్రెసెంట్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సిఆర్పిఎఫ్ అంటే ఏంటి? సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అయితే ఈ యొక్క ఫోర్స్ అనేది ఎప్పుడు మన భారతదేశంలో ముందుకు వచ్చింది అనగా దీన్ని 1939లో క్రౌన్ ఉంటుండగా అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ ఉన్న టైంలో 27 జులై 1939 సంవత్సరంలో అయితే దీనికి సిఆర్పిఎఫ్ ని ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు దాని యొక్క పేరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని కాదు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సంవత్సరంలో దానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని నామకరణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు వరకు సిఆర్పిఎఫ్ అనేది ఒక పారామిలిటరీలో లార్జెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉందా అంటే అది సిఆర్పిఎఫ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్, తర్వాత చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్. అంటే ఎక్కువ మంది పారామిలిటరీలో వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్పుకోవాలంటే సిఆర్పిఎఫ్ మొదటి స్థానంలో ఉందండి. అయితే సార్ ఎక్కువ మంది అంటున్నారు, సో ప్రెసెంట్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత సార్ అంటే greater than 3 lakhs, 313,634 మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఎలా ఉన్నారు? మొత్తం 243 బటాలియన్స్ ఉన్నాయి. దాంట్లో 6 మహిళా బటాలియన్స్ ఉన్నాయి, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ బటాలియన్స్ ఉన్నాయి, 10 కోబ్రా బటాలియన్స్ ఉన్నాయి, అదేవిధంగా 5 సిగ్నల్ బటాలియన్స్ ఉన్నాయి, అదేవిధంగా 1 స్పెషల్ డ్యూటీ, అదేవిధంగా 1 పార్లమెంటరీ డ్యూటీ. స్పెషల్ డ్యూటీ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర ఉంటుందండి డ్యూటీ. అదేవిధంగా పార్లమెంటరీ గ్రూప్. సిగ్నల్ బటాలియన్స్ అంటే సిగ్నల్ సంబంధించి, అంటే దాని మనకి వాయిస్ కి వీడన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇదండి ఇంతమంది స్ట్రెంగ్త్, దీని ఆరిజిన్ ఇవన్నీ కూడా ఇది. అయితే సార్ సిఆర్పిఎఫ్ మెయిన్ డ్యూటీస్ ఏంటి? సిఆర్పిఎఫ్ అంటేనే సెంట్రల్ రిజర్వ్. రిజర్వ్ మీన్స్ వెయిటింగ్ పోలీస్ ఫోర్స్. అంటే ఈ ఫోర్స్ అంతా కూడా ఒక రిజర్వ్ గా ఉంచుతారు. ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయో, టెర్రరిస్ట్ అటాక్స్ వస్తాయో, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో కానీ, అదేవిధంగా పోలీస్ ఆపరేషన్స్ ఏమైనా అవసరం వచ్చినా, అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైనా జరిగినా ఫస్ట్ వెళ్ళే కోర్స్ ఏదైనా ఉంది అంటే అది సిఆర్పిఎఫ్ అండి. ఏది జరగవచ్చు, యాక్సిడెంటల్గా, నేచురల్గా కానీ, ఏమైనా అన్యాక్సిడెంటల్గా ఏదైనా ఫస్ట్గా జరిగినట్లయితే సిఆర్పిఎఫ్ ఫస్ట్ అనేది మనకు ఉంటుందండి. ఓకేనా? ఇదండి. అయితే మెయిన్ డ్యూటీస్ వచ్చేసరికి మన స్టేట్లోకి వచ్చేసరికి ఏఆర్ అంటే ఆర్మీ రిజర్వ్, అంటే తెలంగాణలో కానీ యూపీలో కానీ ఏఆర్ పోస్టింగ్ చేసేది సిఆర్పిఎఫ్ సెంటర్లో చేస్తుంది. అయితే మన స్టేట్కి వచ్చేసరికి మన స్టేట్ వెపన్స్ కానీ, యూజ్ చేసే వెపన్స్ కానీ, టెక్నాలజీ కానీ వెన్ కంపేర్ టు ద సిఆర్పిఎఫ్ ఇట్ ఈస్ వెరీ లో, అంటే లెస్. అంటే టెక్నాలజీతో కానీ ఏదో పోల్చుకున్నా సరే సిఆర్పిఎఫ్తో మన స్టేట్ ఏఆర్ అనేది చాలా తక్కువ ఇది ఉంటుందన్నమాట. అంటే రిస్క్ కానీ వచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇది. అయితే రీసెంట్గా ఇంతకుముందు ఎలక్షన్స్ అనేవి యాడ్ చేయలేదు, తర్వాత క్రమేణా ఎలక్షన్స్ని కూడా మెయిన్ డ్యూటీస్గా సిఆర్పిఎఫ్కి అయితే అలాట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు సిఆర్పిఎఫ్ మరి సిఆర్పిఎఫ్ ఆరిజిన్ మరి సిఆర్పిఎఫ్ మెయిన్ డ్యూటీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్యూటీ టైమింగ్స్ వచ్చేసరికి ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఏ ఫోర్స్లో అయినా సరే ఇక్కడ జనరల్ షిఫ్ట్, అదేవిధంగా కొన్ని వేరువేరుగా ఉంటుంది. అయితే సిఆర్పిఎఫ్ వచ్చేసరికి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్, అంటే ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సిఐఎస్ఎఫ్ కానీ ఇంకోటి అయినా సరే ఇండివిజువల్గా తన వర్క్ తను చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సిఆర్పిఎఫ్కి ఎక్కువ శాతం గ్రూప్గానే వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్లో ప్లెటూన్స్ ఉంటాయి,
లెటర్స్ ఏ కాకుండా కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ అంటే మంచి మంచిగా 1200+ కంపెనీస్ అయితే ఉంటాయి. వీటన్నింటిలో అంటే దానికి ఒక హెడ్ ఉంటారు, అంటే గ్రూప్ ఒక హెడ్, ఆ ఇన్ఛార్జ్కి ఇన్ఛార్జ్, ఈ విధంగా గ్రూప్స్ అయితే ఫామ్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే అక్కడికి వెళ్ళాల్సినప్పుడు ఇండివిజువల్గా మీకు సింగిల్గా పంపించడండి, మీకు సింగిల్గా పంపించడం, ఒక గ్రూప్గా పంపించడం జరుగుతుంది. అంటే మీకు ఒక కమాండర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, అదేవిధంగా ఒక 15 మంది 20 మంది కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రూప్గా వెళ్ళి అనేది ఉద్యోగం చేయడం జరుగుతుంది. అంటే సింగిల్ ఉద్యోగం అయితే మీకు ఉండదు ఫ్రెండ్స్. అయితే ఈ డ్యూటీ టైమింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు అక్కడ టైమింగ్స్ ఏమి ఉండవు. బట్ ఆఫీస్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉండరు. అదేవిధంగా సిగ్నల్ బెడేజెన్స్ ఉన్నాయి కదా, సిగ్నల్ బెడేజెన్స్లో కానీ అదేవిధంగా మహిళా బెడేజెన్స్లో కానీ కొంతమంది ఆఫీస్ స్టాఫ్ అయితే జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ కూడా అంటే సెంట్రీస్ ఉంటాయి. ఈ విధంగా అంటే షిఫ్ట్ వైజ్గా ఉద్యోగం కూడా ఉంటుంది. అంటే ఎవరైతే రిజర్వ్గా పోలీస్ అయితే రిజర్వ్గా ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా రిమైనింగ్ అంతా కూడా ఉద్యోగం ఏమీ లేనప్పటికీ కూడా ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడైతే టైమింగ్స్ ఉండవు ఫ్రెండ్స్. ఒకనా ఏమైనప్పటికీ కూడా టైమింగ్స్ ఉండవు అని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది ఎప్పుడో జరుగుతుంది, ఆ జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు వస్తాయండి. ఓకేనా, రైట్. డ్యూటీ టైమింగ్స్ అండి. సిఆర్పిఎఫ్ ఉమెన్ డ్యూటీస్ ఏంటి? సిఆర్పిఎఫ్ ఇప్పుడు ఉమెన్ కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉద్యోగం అయితే చేస్తున్నారు. అబ్బాయిలతో సహా అబ్బాయిలతో సమానంగా ఈక్వల్గా అయితే ఉద్యోగం చేస్తున్నారు. ఈవెన్ కోబ్రాలో కూడా ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు మనకు ఉండడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ సిఆర్పిఎఫ్ శాలరీ. ఈ శాలరీ విషయానికి వస్తే మీకు ఇంతకుముందే చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో ఆల్ స్టార్టింగ్ ప్లాట్ఫామ్ అని కొట్టి చూసినట్లయితే కింద వీడియోస్లో మీకు జరిగింది. సో దాంట్లో కూడా ఒక వీడియోలో అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దీనిలో ఇప్పుడు 20,700 బేసిక్, అదేవిధంగా 7,358 డిఏ, 5,859 హెచ్ఆర్ఏ, 4,824 టీఏ, ఈ విధంగా కలిపి 39,000. అంటే ఆన్లైన్ యావరేజ్గా 40,000. అంటే మీ చేతికి కటింగ్లు పోను, 3,000 చిల్లర కటింగ్లు పోను, 36,000 వస్తుంది. అంటే ట్రైనింగ్లో అయితే ఒక 34,000, ఆ తర్వాత అయితే ఒక 35,000 పైన అయితే మీకు జీతం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది శాలరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. తర్వాత మీరు చూసుకున్నట్లయితే అలవెన్సెస్, ఏ ఫోర్స్ అయినా సరే అలవెన్స్ అనేది ఏ విధంగా ఇస్తారంటే రిస్క్ ఫ్యాక్టర్ మీద అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సార్ అంటే హై రిస్క్, అంటే అక్కడ ఉండడానికి కానీ లేదంటే ఏదైనా ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని కానీ ఉంటే హై రిస్క్ అంటారు. హై రిస్క్ ఉన్న వాళ్ళకైతే మీకు అరౌండ్ 17,000 పైన మీకైతే రిస్క్ అలవెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ సాలరీ ప్లస్ 17,000 అంటే ఇంచుమించుగా మీకు 35,000-50,000 వరకు వస్తుంది. అదేవిధంగా రిస్క్ మోడరేట్ అంటే దీనికంటే తక్కువ ఉంటే 10,000 అరౌండ్, అదేవిధంగా రిస్క్ తక్కువ ఉంటే 4,000, ఈ విధంగా మీకు రిస్క్ అలవెన్స్ వస్తుంది. అదేవిధంగా చిల్డ్రన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి అయితే మీకు చిల్డ్రన్కి 27,000 పర్ ఇయర్ ఇద్దరు అబ్బాయికి లేదా ఇద్దరు పిల్లలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్కి కూడా 27,000 వరకు పర్ ఇయర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము ఇది చేయాలన్నమాట, అంటే ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో నింపి మనం అప్లై చేసుకున్నప్పుడు స్కాలర్షిప్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ అలవెన్సెస్ఏ కాకుండా ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు ప్రెసిడెంట్ మెడల్ కానీ లేదా పోలీస్ మెడల్ కానీ ఇలాంటివి ఏవైనా వస్తే వాళ్ళకి కూడా మీ శాలరీలో అదనంగా శాలరీ అనేది యాడ్ అవుతుందండి. ఒక 3,000 రూపాయల పైన అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదండి దీ అలవెన్సెస్కి సంబంధించి సిఆర్పిఎఫ్ శాలరీస్ ఇవన్నీ కూడా డీటెయిల్స్. అయితే సార్ లీవ్స్, లీవ్స్ సిఆర్పిఎఫ్ ఏ విధంగా ఉంటుంది, మిగతా ఫోర్స్ ఎలా ఉంటుంది, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? లీవ్స్ అయితే అందరికీ కూడా 15 లీవ్స్ ఉంటాయండి. 15లో ఆప్షనల్ హాలిడేస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇయర్లు చూసుకుంటే 60 ఇయర్లు ఉన్నాయి, అంటే టోటల్గా మీరు చూసుకుంటే 75 సెలవులు అయితే మీరు సంవత్సరంలో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవే కాకుండా ఇంకా హాఫ్పే లీవ్స్, అదేవిధంగా మీకు శాలరీ లేకుండా లీవ్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ మనం అందరం కూడా యూజ్ చేసుకున్న లీవ్స్ అయితే సిఎల్ అండ్ ఇయర్ అండి. ఓకేనండి, రైట్. ఇది అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది, క్వార్టర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది. ప్రమోషన్కి వచ్చేసరికి మనము ఏ ఫోర్స్లో అయినా సరే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాము అంటే మనకి ప్రమోషన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా ఒక పీసీగా మనం సెలెక్ట్ అయ్యాం అనుకోండి, ఎక్కడైనా సరే పీసీగా సెలెక్ట్ అయితే అక్కడ నుంచి చాలా టైం పడుతుందండి, 10 సంవత్సరాల వరకు పడుతుంది హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి. మళ్ళీ అక్కడ నుంచి ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ అంటే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఈ విధంగా మీకు ఇన్ని ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇంకా ప్రమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా అంటే పోలీస్ మెడల్ కానీ ఈ విధంగా వచ్చి అంటే ఏదైనా సంఘటన జరిగితే తొందరగా ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే
మనకి ప్రమోషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే. అంటే ఇక్కడే కాదు, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ లో కానీ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రమోషన్స్ అనేవి చాలా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ అండి. ఇది ప్రమోషన్. క్వార్టర్ ఫెసిలిటీస్, క్వార్టర్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడికి వచ్చేసరికి బటాలియన్స్ లో మాక్సిమం అయితే ఎవరైతే బటాలియన్స్ లో ఉద్యోగం చేస్తారో వాళ్ళందరికీ కూడా క్వార్టర్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఫోర్స్ వచ్చేసరికి కొన్ని దగ్గర క్వార్టర్ ఫెసిల్ బెటర్ రిస్క్ అలవెన్స్ ఉన్న దగ్గర కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్ దగ్గర కానీ అలాగే క్వార్టర్స్ అనేది ఉండకపోవచ్చు. బట్ చాలా వరకు అయితే క్వార్టర్స్ అయితే ఉంటుంది. ఇది ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి, బడాలియన్లో ఉద్యోగం చేసే వాళ్ళకి, మహిళా బడాలియన్స్ ఉద్యోగం చేసే వాళ్ళకి క్వార్టర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. బట్ సమ్ డిఫికల్టీస్ దే హ్యావ్ ఫేసింగ్. ఓకే, నెక్స్ట్, వెపన్ క్యారీ చేస్తారా లేదా సార్ అని అడుగుతున్నారు చాలా మంది. వెపన్ క్యారీ చేస్తారా లేదా అంటే సిఆర్పిఎఫ్ అంటే రిజర్వ్ పోలీస్, రిజర్వ్ పోలీస్ అంటే ఖచ్చితంగా వెపన్ క్యారీ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా 99% వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు కూడా వెపన్ తోనే ఉంటుందండి. 1% మాత్రం వెపన్ లేకుండా ఎక్కడో ఉద్యోగం చేస్తారు తప్ప ఉద్యోగం ఎప్పుడు కూడా సిఆర్పిఎఫ్ ఉద్యోగం ఎప్పుడు కూడా వెపన్ క్యారీ అవుతుంది. ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండి సిఆర్పిఎఫ్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.